నీతిమంతుడు డ్యాష్ వలె ధైర్యముగానుండును. ఆప్షన్ ఏ సింహము వలె, ఆప్షన్ బి పక్షిరాజు వలె, ఆప్షన్ సి దుప్పి వలె, ఆప్షన్ డి ఎలుగుబంటి వలె. నీతిమంతుడు నిత్యము నిలుచు డ్యాష్ వలె ఉన్నాడు. ఆప్షన్ ఏ వృక్షము వలె, ఆప్షన్ బి స్తంభము వలె, ఆప్షన్ సి కట్టడము వలె, ఆప్షన్ డి ప్రాకారము వలె. నీతిమంతుడు దేని నుండి తప్పింపబడును? ఆప్షన్ ఏ నీతి నుండి, ఆప్షన్ బి ఖ్యాతి నుండి, ఆప్షన్ సి బాధ నుండి, ఆప్షన్ డి మేలు నుండి. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును ఎలా చూచును? ఆప్షన్ ఏ కోపముతో, ఆప్షన్ బి అసూయతో, ఆప్షన్ సి దుఃఖముతో, ఆప్షన్ డి దయతో. నీతిమంతుడు తన పొరుగువానికి ఏది చూపును? ఆప్షన్ ఏ జాలి, ఆప్షన్ బి దయ, ఆప్షన్ సి దారి, ఆప్షన్ డి కోపము. నీతిమంతుడు ఎవరి కొరకు న్యాయము విచారించును? ఆప్షన్ ఏ రాజుల కొరకు, ఆప్షన్ బి సైనికుల కొరకు, ఆప్షన్ సి బీదల కొరకు, ఆప్షన్ డి వృద్ధుల కొరకు. నీతిమంతుడు దేని మూలముగా బ్రతుకును? ఆప్షన్ ఏ పాపము మూలముగా, ఆప్షన్ బి విశ్వాసము మూలముగా, ఆప్షన్ సి దుఃఖము మూలముగా, ఆప్షన్ డి ధైర్యము మూలముగా. నీతిమంతులు డ్యాష్ కలిగి ధర్మమిత్తురు. ఆప్షన్ ఏ ధనము కలిగి, ఆప్షన్ బి దుఃఖము కలిగి, ఆప్షన్ సి ధైర్యము కలిగి, ఆప్షన్ డి దాక్షిణ్యము కలిగి. నీతిమంతులు ఏ వృక్షము వలె మొవ్వు వేయుదురు? ఆప్షన్ ఏ సరళ వృక్షము వలె, ఆప్షన్ బి దేవదారు వృక్షము వలె, ఆప్షన్ సి ఖర్జూర వృక్షము వలె, ఆప్షన్ డి అంజూర వృక్షము వలె. నీతిమంతులు పోవు మార్గము ఎలా ఉండును? ఆప్షన్ ఏ ఇరుకుగా, ఆప్షన్ బి విశాలముగా, ఆప్షన్ సి వంకరగా, ఆప్షన్ డి సమముగా.